హాయ్ అండి ఈరోజు కోకోనట్ పుడ్డింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇది చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా చాలా టేస్టీగా ఉంటుంది చాలా తక్కువ టైంలోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా దీనికోసం నేను ఒక కొబ్బరికాయని తీసుకున్నానండి ఒక కంప్లీట్ కాయని తీసుకుని వీటిని తురుముకోవాలి ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వెనకాల బ్రౌన్ పాట్ అంతా కూడా రిమూవ్ చేసేసుకోవాలి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకోవడం కోసం చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకుని ముందు వాటర్ యాడ్ చేయకూడదండి కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసేసుకుని బ్లెండ్ చేసుకోవాలి ఇది కంప్లీట్గా గ్రైండ్ అయిన తర్వాత అప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి మధ్యలో ముక్కలేమి లేకుండా చాలా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి ఒకేసారి వాటర్ యాడ్ చేయకూడదు ఒక కప్పు యాడ్ చేసుకుని దీన్ని బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత మిగతా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి ఇంకొక కప్పు వాటర్ వేస్తున్నాను ఒకేసారి రెండు కప్పులు వేసేస్తే సరిగ్గా బ్లెండ్ అవ్వదు ఇలా మొత్తం బ్లెండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక స్ట్రైనర్లోకి వడగట్టుకోవాలి ఒక బౌల్ తీసుకుని స్ట్రైనర్ పెట్టి మొత్తం ఫిల్టర్ చేసుకోవాలండి ఇలా ఫిల్టర్ చేసినప్పుడు దీంట్లో మళ్ళీ వాటర్ యాడ్ చేయకూడదు ఒక స్పూన్తో ప్రెస్ చేసుకుంటే మొత్తం పాలు అన్నీ కూడా వచ్చేస్తాయి ఇంక ఇప్పుడు వాటర్ యాడ్ చేయకుండా ఇలానే మొత్తం అంతా కూడా ప్రెస్ చేసుకోవాలి పైన మిగిలిపోయింది కూడా మనం పడేయక్కర్లేదండి దాంట్లో కొంచెం బెల్లం వేసుకుని కొబ్బరి ఉండల్లా చేసుకుని తినేయచ్చు కర్రీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఇది మొత్తం టూ కప్స్ వచ్చిందండి నాకు ఇలా ఈ మెజరింగ్ కప్తో టూ కప్స్ వచ్చాయి మీరు ఏ బౌల్తో మెజర్ చేసుకుంటే దాంతో మెజర్ చేసుకుని కొద్దిగా పాలని ఒక బౌల్లోకి వేసుకోవాలి దీంట్లోకి ఫ్లోర్ యాడ్ చేసుకుని మనం మిక్స్ చేసుకోవాలండి మొత్తం అంతట్లో వేస్తే మిక్స్ అవ్వదు కనుక దీంట్లో వేసుకోవాలి ఒక పావు కప్పు వరకు కార్న్ఫ్లోవర్ని యాడ్ చేసుకుని ఉండలేం లేకుండా బాగా మిక్స్ చేయాలి ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత పాలను పక్కన పెట్టుకున్నాం కదా వాటిలోకి యాడ్ చేసేసుకోవాలి మొత్తం ఈ కార్న్ఫ్లోర్ మిక్స్ అంతా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేయాలి స్పూన్తో ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ప్రాసెస్ ఎంత చేయాలి లేదంటే ఉండలుగా కట్టేస్తుంది ఇలా కలుపుకుంటూనే ఉండాలండి లేదంటే అడుగున మొత్తం ఆడిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్లో చాలా ఫాస్ట్గా అయిపోతుందండి కార్న్ఫ్లోర్ కదా త్వరగా చిక్కబడిపోతుంది ఇలా కంటిన్యూస్గా తిప్పుకుంటూ ఉంటే మనకి అడుగంటకుండా పర్ఫెక్ట్గా వస్తుంది దీంట్లోకి నేను ఇలాచీ పౌడర్ ఏమీ యాడ్ చేయట్లేదండి కోకోనట్ ఫ్లేవర్ని డామినేట్ చేసేస్తే కదా ఇలానే ఫ్లేవర్ బాగుంటుంది ఇలా కొంచెం చిక్కబడుతుంది కదండి ఇప్పుడు మనం షుగర్ కూడా యాడ్ చేసేసుకోవాలి కొబ్బరి పాలుని టూ కప్స్ తీసుకున్నాను కదా దీంట్లోకి హాఫ్ కప్ షుగర్ వేయాలి ఈ షుగర్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి షుగర్ అంతా కూడా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే ఉంచాలండి మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టకూడదు ఇలా మిక్స్ చేస్తూ ఉంటే చిక్కబడిపోతుంది ఏదైనా డిసర్ట్ తినాలనిపించినప్పుడు మనం ఇంట్లోనే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చిక్కబడిపోయిందండి ఇలా చిక్కబడితే చాలు ఇదే కరెక్ట్ కన్సిస్టెన్సీ స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు నించేసుకోవాలి పక్కకు తీసిన తర్వాత కూడా కాసేపు ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి ఒక టూ మినిట్స్ ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి నేను ఒక గ్లాస్ బౌల్లోకి తీసుకుంటున్నాను మీరు ఏదైనా బౌల్లోకి తీసుకుని దాన్ని రిఫ్రిజిరేటర్లో ఒక టూ అవర్స్ వరకు ఉంచాలండి టూ అవర్స్ ఉంచితే సెట్ అయిపోతుంది దీంట్లోకి వేసాక ఇంకా కొంచెం మిగిలింది నాకు దాన్ని చిన్న బౌల్లోకి వేసుకుంటున్నాను ఒక టూ అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకోవాలండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టకూడదు టూ అవర్స్ తర్వాత చెక్ చేస్తున్నానండి చేత్ అంటేనే సెపరేట్ అయిపోతుంది దీని ఒక ప్లేట్లోకి అన్మౌల్ చేసుకోవాలి చాలా ఈజీగా వచ్చేసిందండి చూసారు కదా చాలా బౌన్సీగా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుందండి పైనుండి బాదంతో నేను డెకరేట్ చేస్తున్నాను అంతే అండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్